ఇప్పుడు మనం వినబోయే కథ మారిన గుండె కారిన రక్తపు చుక్కలు. రచన కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఏమండి నన్ను క్షమించరు. కిటికీ తెరల్ని పక్కకు తొలగించి ఇరువైపులా ఉన్న చెట్ల మీద నుంచి వీస్తున్న చల్లని గాలిని అనుభవిస్తూ హాస్పిటల్ లాన్స్ వైపు తిలకిస్తున్న శేఖర్ ఉలిక్కిపడి వెనుతిరిగాడు. మల్లె పందిరి లాంటి ప్రక్క మీద మల్లె మొగ్గలా పడుకొనున్న పద్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నిర్మలమైన బుగ్గల మీద స్వచ్ఛమైన కన్నీరు అమాయకంగా మెరుస్తోంది. శేఖర్ విహ్వల దృష్టితో ఆమె వైపు చూసి పద్మ అంటూ ఆతృతగా మంచం దగ్గరికి వచ్చాడు. అతని మనస్సులోని పంచరంగుల చిత్రం అప్పటికప్పుడు చెరిగిపోయినట్లుంది. కళ్ళ ముందు కదిలిన అందమైన లాన్స్ స్మృతి పదంలో జరిగిపోయాయి. అవునండి నన్ను క్షమించరు. అతను చప్పున మంచం మీద ఆమె పక్కగా కూర్చుని నుదుటి మీద పడుతున్నటువంటి ముంగురుల్ని సవరిస్తూ ఏమిటా మాటలు పద్మ నువ్వేం చేశావని అన్నాడు అనునయంగా. పద్మ అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ కళ్ళల్లో ఆమెకు దేవేంద్ర లోకాలు కనిపించాయి. వాటి చూపులు అక్కడి అమృతపు జల్లులు. నేనేం చేశానో నాకు తెలుసు. పద్మ పెదవుల మీద మలినపూరితమైన చిరునవ్వు ఒకటి మెదిలింది. నా తల్లిదండ్రులకి తెలుసు, తర్వాత మీకు తెలుసు. దేవుడి లాంటి మిమ్మల్ని అసలు విషయం చెప్పకుండా మభ్యపరిచి అప్పటికి 5-6 ఏళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్న నన్ను మీ కంటగట్టి మీ జీవితాన్ని నాశనం చేశారు. నిజం చెప్పండి, మీరు నన్ను చేసుకుని ఏం సుఖం? నిజం చెప్తే నమ్ముతావా? నన్ను మభ్యపెట్టడానికి అబద్ధాన్ని నిజంగా రూపందిద్ది, వంచించటానికి మాత్రం ప్రయత్నించకండి. సున్నితమైన శేఖర్ వేళ్ళు ఆమె సుకుమారమైన చేతిలో మృదువుగా ఇరుక్కున్నాయి. అతను విడిచిన నిట్టూర్పు ఆమెకు తెలియలేదు. చెప్పండి అన్నది మళ్ళీ ఆమె మెత్తగా నవ్వి. నిజాన్ని గురిచి గురిచి అడిగినప్పుడు చెప్పటం ఎంత కష్టమో ఇప్పుడు తెలుసుకుంటున్నాను. అతని సమాధానానికి ఆమె మొహంలో సంతృప్తి చిహ్నాలేమీ కనిపించలేదు. ఒక నిమిషం ఆగి మళ్ళీ అడిగింది, చూడండి మీరు నన్నెప్పుడూ ద్వేషించలేదా? నిన్ను ద్వేషించటం నేను ఇంకా నేర్చుకోవాలి పద్మ. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి, ఆ కోరిక ఏ తీరదు. పద్మ అవునండి, కాల వ్యవధి ఉంటే కదా ఏమన్నా నేర్చుకోవటానికి అవకాశం ఉండేది. నాకు మృత్యువుకి మధ్య ఆమె దుఃఖం పైకి పెల్లుబికింది. ఇహ అట్టే వ్యవధి లేదండి అనే మాట ఆ దుఃఖంలో ఉండిపోయింది. శేఖర్ చేతిలో ఉన్న పద్మ వేళ్ళు వణికాయి. ఆ వణికే వ్రేళ్ల చుట్టూ ఉన్న శేఖర్ చేయి మరింత గట్టిగా బిగుసుకుంది. వెర్రి ఆవేశం కలిగింది అతనికి. ముందుకు వంగి ఆమె నుదుటిని మృదువుగా చుంబించాడు. ఆమె తన రెండో చేతిని అతని తల వెనగ్గా పోనిచ్చి మెల్లగా కిందకి లాక్కుంది. ఇప్పుడు అతని ముఖం ఆమె తడిసిన చెంపల్ని లేతగా రాసుకుంటోంది. అలా రాసుకుంటున్నప్పుడు ఆమె తెరిచి ఉన్నటువంటి కుడికంటికి తన తెరిచి ఉన్న కుడికన్ను ఆనించి అంత దగ్గరగా చుట్టం అతనికిష్టం. ఆమె కంటి నీటితో అతని కన్ను తడిసింది. అతని కంటి వెనక నీటితో అతని మనసు ఇదివరకే తడిసింది. అలా మొహంలో ఒక సగానికి తన మొహంలో ఒక సగం ఆనించి పడుకుంటే అతని పెదవులు ఆమె చెవి దగ్గరగా తిరిగాయి. అవధులు లేని ఆంతర్యంలోని ప్రలోభాన్ని వినిపించి వినిపించనట్టున్న గొంతుతో ఇమిడ్చి అన్నాడు, నువ్వు బ్రతుకుతావు పద్మ, బ్రతుకుతావు నా కోసం, నన్ను సుఖపెట్టడం కోసం. నన్ను సుఖపెట్టడం లేదు అన్న నీ వేదన తీర్చుకోవటం కోసం తప్పకుండా బ్రతుకుతావు. ఆమె అతని చేతిలోని తన చేతిని మెల్లగా విడిపించుకుంది. తన రెండు చేతులతోనూ అతని ముఖాన్ని పట్టుకుని తన ముఖానికి కొంచెం దూరంలో ఉంచుకుని తదేకంగా చూసింది. అందమైన అమాయకమైన నిర్మలమైన మీ ముఖం చూస్తుంటే, కరుణను కురిపించే మీ కన్నుల్ని చూస్తుంటే నాకు బ్రతకాలని ఆశగా ఉందండి. కానీ నాకు ఆ అదృష్టం లేదండి. పోనీ కనీసం ఆ అదృష్టం నాకుంది అన్నాడు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. బయటి నీరెండ క్రమంగా అంతరించి చీకటి ఛాయలు అలుముకుంటున్నాయి. పద్మ ఉంటున్న ఏ క్లాస్ రూమ్ చుట్టూ దట్టంగా చెట్లు ఆక్రమించున్న ప్రదేశంలో ఉందేమో. అక్కడ ముందే చీకటి పడింది. శేఖర్ లేచి లైటు వెలిగించి వచ్చాడు. పద్మ అంది, అబ్బా ఈ హాస్పిటల్ వాతావరణం ఎంత భయమేస్తోందండి.
ఒక్కో రోజు ఒక యుగంలా గడుస్తోంది. డాక్టర్ గారిని త్వరగా ఆపరేషన్ చేసేయమని చెప్పండి, ఈ విరామం నేను భరించలేనండి అని. డాక్టర్ గారు కూడా చాలా ఆతృత పడుతున్నారు. పద్మ అవకాశం కోసం చూస్తున్నారు. అవకాశం అంటే ఆరోగ్యవంతమైన మరో గుండె కోసమేగా. నాకు పునర్జన్మ ఇచ్చే నిమిత్తం మరొక నిర్భాగ్య ప్రాణి మరణం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నమాట. అలా ఎందుకనుకోవాలి? ఏ విధంగానూ రక్షించలేని ఒక నిర్భాగ్యపు ప్రాణి ఆసరా తీసుకుని బ్రతికే ఆశున్న మరో నిర్భాగ్యురాలికి ప్రాణదానం చేయటం మంచిదే కదా. ఈ ప్రపంచంలో అనుకోనివెన్నో జరుగుతూ ఉంటాయి. ఆ కారణంగా ఒకరిని రక్షించగలగటం నిజంగా అదృష్టమే. మళ్ళీ కొంతసేపు నిశ్శబ్దం అలుకుంది. పద్మ నిట్టూర్పు విడిచి అంది, ఏమండి, ఒకవేళ నేను బ్రతికితే మరో గుండెతో ఉన్న నా శరీరంతో మీరు కాపురం చేస్తారన్నమాట. అతను అప్రతిభుడయ్యాడు. కానీ ఇలాంటి ఆలోచనలు దరిచేరనివ్వదలుచుకోలేదు అతను. అందుకని వెంటనే తేరుకుని, గుండె ఎవరిదైతే ఏం పద్మ, ఆ గుండెని కదిలించే శక్తి నీదేగా అన్నాడు. అవును నాదే అన్నదామె తనలో తాను అనుకుంటున్నట్టుగా. మెల్లగా లేచి దిండు వెనక్కి జరుపుకుని ఆనుకుని కూర్చుంది. అనుకోకుండా తల పక్కకు తిప్పి చూసేసరికి కిటికీలోంచి దీపాల వెలుగులో నిండిపోయి ఉన్న హాస్పిటల్ లాన్స్ కనిపించాయి. ఆ రమణీయ దృశ్యాన్ని దీపకాంతితులో తిలకించడం ఆమెకి ఎంతో ఇష్టం. కళ్ళ నిండా అభిరుచి నింపుకుని ఆమె అలా చూస్తూ ఉంటే టిఫిన్ క్యారియర్ చేతిలో పట్టుకుని లాన్స్ ప్రక్క నుంచి నడిచిపోతున్న యువతి కనిపించింది. ఆమె కనులు పెద్దవి చేసుకుని పరిశీలనగా చూసింది. అవును ఆ యువతియే. ఏమండి అటు చూడండి అన్నది ఆతృతతో భర్తకు చేయి పెట్టి చూపిస్తూ. శేఖర్ అటువైపు చూసి, ఏమిటి పద్మ అన్నాడు అర్థం కాక. ఆ క్యారియర్ పట్టుకుని నడిచిపోతున్న అమ్మాయినండి. ఏమండి ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంది కదూ, ఆమె సంతృప్తి కోసం అన్నట్టుగా. అవును అన్నాడు. అమాయకంగా అందంగా లేతగా ఉంది. ఆమెను మొదటిసారి చూడగానే నిన్న నాకేమనిపించిందో తెలుసా అండి? అతను ప్రశ్నార్థకంగా చూశాడు. ఆమె అతను వంక చూడటం లేదు. ఒకవేళ ఆపరేషన్లో నేను చనిపోతే ఆమెను మీ పక్కన ఊహించుకున్నానండి. ఎంత అందంగా ఉందండి మీ జంట. మీ ఇద్దరిని నా కళ్ళ ముందు చిత్రించుకుంటే చూడటానికి నాకు రెండు కళ్ళు చాలలేదు. పద్మ ఆమె ఎవరో ఎక్కడదో ఏమీ తెలియదు, కానీ ఆమె చూస్తుంటే నాకు ఆ వింత కోరిక కలుగుతోంది, వింత ఆనందం కలుగుతోంది. మిమ్మల్ని ప్రాధేయపడతాను, ఆమెను నాకు పరిచయం చేయండి. శేఖర్ ఉద్వేగాన్ని అణుచుకుంటూ ఆమె మంచం మీదకి వచ్చి కూర్చుని ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. పద్మ నీకు పిచ్చి పట్టింది నువ్వు? పద్మ అతను వంక చూస్తూ పిచ్చిగా నవ్వింది. అవును నాకు పిచ్చి పట్టింది, అందుకే ఇక్కడ అడ్మిట్ అయ్యాను. 20 ఏళ్ళు నాతో పెరిగిన గుండె, 20 ఏళ్ళు నన్ను పీల్చి పిప్పి చేసిన నా గుండె ఇప్పుడు దూరంగా పోతానంటే పిచ్చే ఎక్కుతోంది. పద్మ నువ్వు ఇలా ఆయాసపడకూడదు, ప్లీజ్ నా మాట విను. ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ ఏదో చెప్పబోయింది. అంతను త్రుళ్ళిపడినట్టయి. వర్ణించనలవి కానటువంటి బాధతో అబ్బా అని అతని నుంచి తన చేతిని లాక్కుని గుండెని అదుముకుంటూ కళ్ళు మూసుకుంది. అప్పటికప్పుడు ఆమె ముఖం అంతా తెల్లగా పాలిపోయింది. శరీరం అంతా స్వేద బిందువులు క్రమ్మేశాయి. పద్మకు అటాక్ వచ్చింది. బాధతో మెలికలు తిరిగిపోతోంది. చర్మం లోపలికి చేయి దూర్చి గుండెను నిర్దయగా మెలితిప్పేసినట్టుగా విపరీతమైన నొప్పి. నిర్ఘాంతపై చూస్తున్న శేఖర్ హఠాత్తుగా తెలివి తెచ్చుకున్నాడు. డాక్టర్ అని అరుస్తూ బయటికి పరిగెత్తాడు. వర్మ ఇక తర్వాత కాసేపటికి పద్మ ఆ అటాక్ నుంచి కోలుకోవటానికి డాక్టర్ రమేష్ కనీసం 2 గంటలు ప్రయాసపడాల్సి వచ్చింది. ఆ 2 గంటల్లో ఆతృతతో కూడిన క్షణాలు ఎన్నో గడవకపోలేదు. చిట్ట చివరికి డాక్టర్ రమేష్ ముఖం వికసించింది. ఆమె ముఖాన్ని ఒకసారి నిమిరి లక్కీ అంటూ యువతలకు వచ్చి నుదుట పట్టిన స్వేద బిందువులు తుడుచుకున్నాడు. శేఖర్ కూడా బయటకు వచ్చి ఆయన ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. అతని మనసులోని సందేహం పసిగట్టినట్టుగా డాక్టర్, ఆమె గుండె అంతా ఫైబ్రాస్ అయిపోయింది, ఇప్పటికి పర్వాలేదు, కానీ ఏ క్షణంలోనైనా ప్రమాదం ముంచుకురావచ్చు. ఆపరేషన్ ఎంత త్వరగా చేయగలిగితే అంత మంచిది. మంచి గుండె మనకు దొరికిన నాడు అన్నాడు. డాక్టర్ వెళ్ళిపోయాక శేఖర్ తిరిగి గదిలోకి వెళ్ళాడు. అలసిపోయిన పద్మ గాఢ నిద్రలో మునిగి కనిపించింది. అతను నిట్టూర్పు విడిచి కుర్చీని ఆమె మంచం దగ్గరికి లాక్కొని కూర్చున్నాడు. అంతా క్షణంలో జరిగిపోయింది. కారు ఎంత బ్రేక్ వేసినా ఆమె మీద నుంచి దూసుకుపోయేదే. కళ్ళు మూసి తెరిచే అంతలో శేఖర్ ఆమె భుజం పట్టుకుని రోడ్డు పక్కకు లాగేశాడు.
షాకులో ఇచ్చి తేరుకుని ఆమె కృతజ్ఞతాపూర్వకంగా అతను వంక చూసింది. థ్యాంక్స్, నన్ను రక్షించారు. మీరు అంత సమయస్ఫూర్తిగా పక్కకు లాగివేయకపోతే నేనేమై ఉండేదాన్నో ఈ పాటికి. ఆమె ముఖం వంక చూసి అతను ఉలిక్కిపడ్డాడు. మీరా అందామనుకుని ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకున్నాడు. మీరు చాలా పరధ్యాన మనుషులు అనుకుంటాను, దెబ్బలేమైనా తగిలాయా అని అడిగాడు. లేదులేండి, మీరు గట్టిగా లాగబట్టి చేయి మాత్రం కాస్త బెణికింది అన్నది ఆమె నవ్వుతూ. అతనికి కూడా కాస్త నవ్వు వచ్చింది. జనం వాళ్ల చుట్టూ పురోగవుతున్నారు, అక్కడ నిలబడటం ఇష్టం లేక రండి పోదాం అన్నాడు. ఇద్దరు హాస్పిటల్ వైపు నడవసాగారు. మొత్తం మీద కాస్త నష్టం తప్ప లేదన్నమాట. మీ పేరు తెలుసుకోవచ్చు? కాస్త నష్టం తప్పలేదన్నమాట. నీరజ, మీ వాళ్ళెవరో హాస్పిటల్ అడ్మిట్ అయినట్టున్నారు. మీరు రోజు క్యారియర్ తీసుకొస్తుంటే చూస్తున్నాను లేండి. అవునన్నట్టు ఆమె తల ఊపింది. ఎవరండి, మీ బంధువులా? కాదన్నట్టు తలాడించింది. స్నేహితులా? మరి ఎవరండి, మీ వారా? సిగ్గుతో ఆమె ముఖం అరుణ బాగా రంజితమైంది. అరుణ రాగ రంజితమైంది. అతను వంక చూడకుండా మెల్లగా అడుగులేస్తూ, నేను చేసుకోబోయేవారు అంది వినిపించి వినిపించినట్టు. ఓ అలాగా, ఏమిటండి వారికి? జ్వరం అండి, టైఫాయిడ్ అన్నారు. తగ్గిపోయిందిలేండి, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తారు. వెరీ గుడ్. మీరు చెయ్యి బెణుకు ప్రసాదించిన వారికి పెళ్లికి పిలవటం మర్చిపోకండి సుమండి, గుర్తుపెట్టుకోండి. ఆమె నవ్వింది. ఇంకా నయం, మీరు కలగజేసుకోకపోతే అసలు మనిషినే గల్లంతై ఉండేదాన్ని. ఇంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్టు ఆమె మొహంలో రంగులు మారాయి. కానీ కారు యాక్సిడెంట్లో నేను మరణించిన బహుశా నా వల్ల ప్రపంచానికి ఉపకారం జరిగి ఉండేది అంది మళ్ళీ. అతను ఆమె వెంక ప్రశ్నార్థకంగా చూశాడు. గుండెను మార్చి ఆపరేషన్ చేయటం కోసం ఒక స్త్రీని ఈ హాస్పిటల్లో చేర్పించారట. మంచి గుండె కోసం డాక్టర్లంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారట. నేను మరణించి ఉంటే బహుశా నా గుండె అందుకు పనికొచ్చి ఉండేది. అదేమిటి, హఠాత్తుగా అలా అయిపోయారే? ఒక్క క్షణం అతను సంకోచించాడు. ఆ స్త్రీ నా భార్యే, మిస్ నీరజ. ఆమె త్రుళ్ళిపడింది. అతను మొహం వైపు ఒకసారి కళ్ళు కొనల నుంచి చూసి మళ్ళీ తల తిప్పుకొని, నన్ను రక్షించినందుకు మీరు ఇప్పుడు విచారిస్తున్నారా అంది. అతను అప్రతిభుడై ఆగిపోయాడు. ఆమె వంక తిరిగి మాట తడబడుతూ ఉండగా, మీరు నన్ను ఇంత మీన్గా తీసుకున్నారా అని అడిగాడు. తల తొందరపడి అతని మనసును ఒప్పించినందుకు ఆమె పశ్చాత్తాపడింది. క్షమించండి, మీరు ఇంత హట్ అవుతారనుకోలేదు, యథాలాపంగా అనేశాను అంది. నేనంత స్వార్థపరుల్లా కనిపిస్తున్నానా? మీ మనసు చాలా గాయపరిచినట్టున్నాను, ప్లీజ్ ఆ ప్రసంగం మర్చిపోండి. మళ్ళీ ఇద్దరూ నడవసాగారు. 5 నిమిషాలు గడిచేసరికి హాస్పిటల్ గేట్ దాటి లోపలికి ప్రవేశించారు. నీరజ ముఖంలో కుతూహలం కనపరుస్తూ, మరి మీ శ్రీమతిని చూపించండి నాకు అని అడిగింది. పద్మను మీరు చూస్తారా? అవును, ఈ ఆపరేషన్ గురించి నేను విన్నప్పటి నుంచి ఆమెను చూడాలని, ఆమెతో పరిచయం చేసుకోవాలని ఎంతో కోరికగా ఉండేది అని సందేహించడం చూసి, ఏ మీకు ఇష్టం లేదా నేను రావటం అని అడిగింది. ఆమెకేం జవాబు చెప్పాలో తెలియక శేఖర్ ఆలోచిస్తున్నాడు. నిన్న పద్మకు తనకు మధ్య జరిగిన సంభాషణ తన చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. పరిస్థితి ఇంత చిత్రంగా చుట్టుకొస్తుందని తన కలగన్నాడా? పోన్లేండి, మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి అంటోంది నీరజ దెబ్బతిన్నట్టుగా. అతను గుండె నిబ్బరం చేసుకున్నాడు. రండి విడదాం. కానీ ఆమె మనస్థిమితం లేక ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది, అవన్నీ మీరు పట్టించుకోకూడదు అన్నాడు. అలాగే అని ఆమె తల ఊపింది. మరో కోరిక కూడా ఉంది. మీరు ఈ హాస్పిటల్కి ఎందుకోసం వస్తున్నారో ఆమెకి నిజం చెప్పండి. మీ స్నేహితులనో బంధువులనో చెప్పండి. ఇలా నేను అడుగుతున్నందుకు కారణం ప్రశ్నిస్తే జవాబు చెప్పలేను. ఆమె ఆశ్చర్యపోతూ అతను వంక చూసింది. ఏవేవో ప్రశ్నలు చెలరేగి ఆమెలో. కానీ ఆమె సభ్యత గల యువతి. గుప్తంగా ఉంచబడిన విషయాలను తరచడానికి ఆమె సంస్కారం ఒప్పుకోలేదు. అలాగే అంది మళ్ళీ. శేఖర్కి ఎప్పుడు అవే మాటలు గుర్తొచ్చి గుండెను తొలుస్తూ ఉంటాయి. ఒకవేళ ఆపరేషన్లో నేను చనిపోతే ఆమెను మీ ప్రక్కన ఊహించుకున్నానండి, ఎంత అందంగా ఉందండి మీ జంట. మీ ఇద్దరిని నా కళ్ళ ముందు చిత్రించుకుంటే చూడటానికి నా 2 కళ్ళు చాలలేదండి. నీరజ గొంతు అతని చెవిలో గుసగుసలాడుతోంది. ఆమె మీ భార్య? నన్ను రక్షించినందుకు మీరు ఇప్పుడు విచారిస్తున్నారా? నిజంగా నేనంత స్వార్థపరున్నా అలాంటి విచారం నాకు కలిగిందా? నిజం చెప్పండి, మీకు విచారంగా లేదు? లేదు లేదు నీరజ, నాకంత క్రూరంగా ఆలోచించడం చేత కాదు. అతన్ని ఈ సంఘర్షణ నలిపేస్తోంది, మనశ్శాంతి లేకుండా చేస్తోంది.
రెండు రోజుల్లో పద్మ నీరజ ఎంతో సన్నిహితులైపోయారు. ఊహ కందనిదేదో వారిద్దరినీ అంత గాఢంగా కలిపేసింది. నీరజను తన గది నుంచి కదలనివ్వటం లేదు పద్మ. నీరజ, నువ్వు ఒక అపురూపమైన దేవతవి, దేవతలు వరమిస్తారు అవునా? నీరజ ఆమె మంచం మీదనే కూర్చుని ఆమె కళ్ళల్లోకి చూస్తోంది. అది మూడవ రోజు జరుగుతున్న సంఘటన. అక్క అంది చలించి ఆర్ధస్వరంతో. అక్క, ఎంత హాయిగా ఉందమ్మా నీ పిలుపు. ఆ హాయి నా పిలుపులో లేదక్క, నీ హృదయంలో ఉంది. నీ మాటలు మల్లెల తోరణం కాదా? మరి నా వరం మాటేం చేశావు? నేనా నీకు వరం ఇవ్వటమా? అవును, నేడో రేపో నాకు ఆపరేషన్ జరుగుతుంది. అది జరిగాక బ్రతికి బయటపడతానని నాకు నమ్మకం లేదు. బ్రతికుండి మా వారి జీవితానికి సుఖం లేకుండా చేశాను. చచ్చి కూడా ఆయనకి శాంతి లేకుండా చేయలేను. నీరజ ఆమె నుదుటి మీద చేయి వేసి నిమిరింది. అలా అనకండి, మీకు ఆపరేషన్ జయప్రదంగా జరుగుతుంది అంది ధైర్యం చెప్తూ. నాకు ఆ నమ్మకం లేదు నీరజ, నా జీవితం ముగింపుకు వచ్చేసింది. తర్వాత ఆయనకి పద్మముఖంలో కొత్త కాంతి ప్రవేశించింది. నువ్వే రక్ష నీరజ. అక్క, అవును, ఈ వరమే నేను కోరేది. వారికి అంతులేని ఐశ్వర్యం ఉంది, విద్యా సంపన్నులు, సంస్కార సౌందర్యం, ఆరోగ్యం ఉన్నాయి. వయస్సులో కూడా చాలా చిన్నవారు. నీకు ఇంకా పెళ్లి కాలేదు, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పదు. అక్క నేను, అవును చెప్పగానే నీకు కంగారుగానే ఉంటుంది. ఆలోచించుకోనే రజ. ఆలోచించిన కొద్దీ ఆయన ఔన్నత్యం నీకు బోధపడుతుంది. ఒక్క విషయం మాత్రం గర్వంగా చెప్తున్నాను, ఈ అదృష్టం అందరికీ దక్కత్సుమా. అక్క, నీరజ ఆమె పక్కనే వాలిపోయి దిండులో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. పద్మ తన చేతులను ఆమె వీపు మీదుంచి ప్రేమగా నిమిరింది. పిచ్చి పిల్ల, ఏడుస్తున్నావా? పెళ్లి మాట చెప్పగానే భయం వేసిందా? నీరజ ఏడుస్తూనే ఆమెకు దగ్గరగా జరిగి, మీరు బ్రతికి తీరాలి అంది ఆమె చేతిని గట్టిగా పట్టుకుని. ఆ చేతి స్పర్శను అనుభవిస్తూ పద్మ ఆర్ద్రస్వరంతో చెప్పసాగింది, నీ చల్లని మనసు అదే కోరుకుంటుంది నీరజ, నాకు తెలుసు. కానీ ఒక్కొక్కసారి కోరికలకు, జరిగే సంఘటనలకు సంబంధం ఉండదు కదమ్మా. నీ అనుగ్రహం ఉంటే చాలు, వాగ్దానాలు చేయనక్కర్లేదు. నువ్వు దేవతవి, నాకు తెలుసు, నువ్వు అమృతమే పంచిపెడతావు. శేఖర్ ఆనాడు ఎందుకు తనను ఈమెకు పరిచయం చేయడానికి సంకోచించాడో అర్థం చేసుకుంటూ కనులు మూసుకుని ఆమె మాటలను ఆలకిస్తోంది నీరజ. ఆ మరునాడు డాక్టర్ రమేష్ తన అసిస్టెంట్లైన ఆరుగురు డాక్టర్లని దగ్గర కూర్చోబెట్టుకుని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి లోతుగా చర్చిస్తున్నాడు. ఆపరేషన్ ఏ విధంగా జరగాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ వివరిస్తున్నాడు. అందరికీ ఉత్సాహం ఉరకల వేస్తోంది. తన హాస్పిటల్లో ఇది సరికొత్త ప్రయోగం. డాక్టర్ రమేష్ శక్తి సామర్థ్యాల మీద అందరికీ నమ్మకం, గురి ఉన్నాయి. తామందరూ కూడా అతి స్వల్ప విషయంలో కూడా జాగ్రత్త తీసుకుని అతనితో సహకరించాలి. ఈ ప్రయోగం విఫలమైతే తామందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఈ విద్యుక్త ధర్మం అందరినీ కుదిపేస్తోంది. అంతలో అక్కడికో నర్సు కంగారుగా వచ్చింది. డాక్టర్ రమేష్ మాట్లాడటం ఆపి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. డాక్టర్, క్యాజువాలిటీ వార్డుకి కార్ యాక్సిడెంట్ గురైన ఒక స్త్రీని తీసుకొచ్చారు. అక్కడ సర్జన్ ఆమె పరీక్ష చేశాక తలంతా చితికిపోయిందని, ఇంకా ఎంతోసేపు జీవించదని చెప్పి ఈ కేసు ఆపరేషన్కి పనికొస్తుందేమో చూడటానికి మిమ్మల్ని వెంటనే తీసుకురామన్నారు. డాక్టర్ రమేష్ ఆతృతగా లేచి నిల్చున్నాడు. పద, గబగబా వార్డులన్నీ దాటుకుంటూ క్యాజువాలిటీ వైపు దారితీశాడు. 5 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు. ఆ యువతి బల్ల మీద పడుకోబెట్టబడింది. 20 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండవు. తల దెబ్బతిని, మెదడుకు తీవ్రంగా గాయం కాగా ఆఖరి క్షణాల్లో ఉంది. అందంగా లేతగా ఉన్న స్త్రీ డాక్టర్ రమేష్ ఆమె వంక బాధగా జాలిగా చూశాడు. పూర్ లేడీ, తనలో తను కొనుక్కున్నాడు. మరుక్షణంలో కర్తవ్యంతో ప్రబోధితుడై గంభీర స్వరంతో, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, మిగతా అన్ని టెస్టులు పూర్తి చేయండి. ఈమె తరపు వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి విషయం బోధపరిచే అనుమతి తీసుకోండి, క్విక్ అన్నాడు. ప్రక్క గదిలోకి వెళ్ళి సిగరెట్ కాల్చుకుంటూ కూర్చున్నాడు. ఒక అరగంట గడిచాక అతను అసిస్టెంట్ వచ్చి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ రిపోర్టు, మిగతా ఫలితాలు అందించాడు. అవి చూశాక డాక్టర్ రమేష్ ముఖం వికసించింది. గుడ్, ఈమె గుండె మంచి స్థితిలో ఉంది, ఈమెను వెంటనే ఆపరేషన్ థియేటర్కి మళ్ళించండి, పద్మను కూడా థియేటర్కి తీసుకురండి అంటూ ఆజ్ఞలు ఇచ్చాడు. పద్మను థియేటర్కి స్ట్రెచర్ మీద తీసుకెళ్తుంటే, ఏమండి నేను వెళ్ళిపోతున్నానండి, నేను వెళ్ళిపోతున్నాను అంది కళ్ళనీళ్లు కారుతుండగా. మళ్ళీ తిరిగి వస్తావు పద్మ, తప్పకుండా వస్తావు అన్నాడు శేఖర్ దుఃఖం ఆపుకుంటూ. మళ్ళీ తిరిగి ఆమె దూరం అయిపోయింది. శేఖర్ ఆపరేషన్ జరిగే చోటికి పోలేదు. గదిలో కిటికీ ముందు కుర్చీలో కూర్చుండిపోయాడు.
గాలికి కిటికీ తెరలు ప్రక్కకు తొలగినప్పుడల్లా దూరంగా ఉన్న హాస్పిటల్ లాన్స్ కనిపిస్తున్నాయి. థియేటర్లో ప్రక్కపక్క గదుల్లో పద్మని ఆ రెండో యువతిని పడుకోబెట్టారు. డాక్టర్లు నర్సులు ఎవరి పనుల్లో వారు హడావిడిగా ఉన్నారు. పద్మ కోసం అవసరమైనప్పుడు ఇవ్వటానికి సీసాల నుంచి రక్తం సిద్ధం చేయబడింది. పద్మకు డాక్టర్ రమేష్ మరో ఇద్దరు అసిస్టెంట్లు అటెండ్ అవుతున్నారు. మిగతా వారు ఆ రెండో యువతి దగ్గరుండి ఆమె శరీరం నుంచి గుండెని తీసివేయటానికి సర్వసన్నాహాలు చేస్తున్నారు. ఆమె గుండె ఆగిపోబోతోంది. ఒక డాక్టర్ ఆమె తొడలోని రక్తనాళాలు, కంఠసీమలోని రక్తనాళాలు డిసెక్ట్ చేసి సిద్ధంగా ఉంచాడు. గుండెలో కదలిక తక్కువైపోతోంది. అంతిమ శ్వాస తీసుకుంటోంది రోగి. సరిగ్గా ఆ సమయానికి డిసెక్ట్ చేసిన రక్తనాళాలు కూడా శరీరంలోని రక్తం కట్టకుండా హెపారిన్ ఎక్కించేశారు. ఆ తర్వాత ఒకటి రెండు క్షణాలకు గుండె ఆగిపోయింది. ఆ యువతి చనిపోయింది. వెనువెంటనే రక్తనాళాలకు కలపబడి ఉన్న హార్ట్ లంగ్ మిషన్ ఆన్ చేయబడింది. మళ్ళీ గుండె కొట్టుకోసాగింది. రోగి మాత్రం మరణించే ఉంది. గుండె చుట్టూ ఉన్న రక్తనాళాలన్నీ ఎక్కడికక్కడ లిగేట్ చేసేశారు రక్తస్రావం కాకుండా. తర్వాత గుండెను వాటి నుంచి కోసేసి శరీరం నుంచి విడదీసి పక్కనే చిన్న బేసిన్లో ఉన్న ద్రవంలో ఉంచారు. ఇది జరిగే సమయానికి మొదటి థియేటర్లో మత్తు ఇవ్వబడిన పద్మకు డాక్టర్ రమేష్ ఇదే పద్ధతిలో గుండె తీసివేస్తున్నాడు. ఆక్సిజన్ పెడుతోంది, శరీరం నుంచి రక్తం ఎక్కుతోంది. అతని వేళ్ళు చకచక కార్యదీక్షతో విశ్వాసంతో పనిచేస్తున్నాయి. చివరికి ఆమె గుండె తీసివేయబడింది. శరీరంలో గుండె లేకపోయినా రక్తనాళాలకు కలపబడ్డ హార్ట్ లంగ్ మిషన్ ద్వారా రక్త ప్రసారం జరుగుతోంది. అతని సౌజ్ఞ అందుకోగానే పక్క థియేటర్లోంచి ఆ యువతి గుండె తీసుకురాబడింది. దాన్ని తీసుకుని పద్మ హృదయంలో అమర్చాడు డాక్టర్ రమేష్. సరిగ్గా ఇమిడిందో లేదో చూసి చుట్టూ ఉన్న రక్తనాళాలతో కలిపి కుట్లు వేసేశాడు. హెచ్చు తగ్గులుగా ఉన్న చోట సరిపోయేటట్టు కత్తిరించాడు. తర్వాత అంతకు పూర్వం రక్తనాళాలను మూసేస్తూ కుట్టిన కుట్లు విప్పేశాడు. కొత్త గుండెలోకి రక్తం ప్రవహించింది. చుట్టూ చేరి అంతా ఊపరి బిగబట్టి చూస్తున్నారు. హార్ట్ లంగ్ మిషన్ పనిచేస్తూనే ఉంది. కొత్త గుండె కదలటం మొదలెట్టింది. మెల్లగా కొట్టుకుంటోంది. లబ్ డబ్ లబ్ డబ్. అందరి ముఖాలు వికసించినట్టు మాస్కులు పయనించి మెరిసే కళ్ళల్లోని కాంతి వ్యక్తం చేసింది. ఆపరేషన్ సక్సెస్ అయిందా? తాము విజయం సాధించామా? గుండె క్రమబద్ధంగా లయబద్ధంగా కొట్టుకుంటోంది. డాక్టర్ రమేష్ తృప్తిపడి గుండెపైన చర్మం కుట్టేశాడు. హార్ట్ లంగ్ మిషన్ ఆపేసినా గుండె కొట్టుకుంటుందా? కొట్టుకోవాలి, లేకపోతే ఈ శ్రమంతా వృధా. ఓ గంట గడిచాక భయపడుతూనే మిషన్ ఆపేశారు. గుండె ఎలా పనిచేస్తుందో చూడటానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ తగిలిచ్చారు. ఆతృతగా చూస్తున్నారు. గుండె కొట్టుకుంటూనే ఉంది, ఆగలేదు. అయినా తొందరపడకూడదు, ఓపిక్గా చూడాలి. 10 నిమిషాలు గడిచాక గుండె వేగం తగ్గుతున్నట్టు కనిపించింది. చలనం ఆగిపోయేటట్టు కనిపించి డాక్టర్ ఉలిక్కిపడ్డాడు. వెంటనే మిషన్ ఆన్ చేశాడు. మళ్ళా గుండె సక్రమంగా ఆడసాగింది. ఇలా 4-5 సార్లు చేసేసరికి ఇహ మిషన్ అవసరం లేకుండా గుండె స్వయం సంచలనాన్ని సాధించింది. సక్సెస్, ఆపరేషన్ సక్సెస్. డాక్టర్ రమేష్ విజయ గర్వంతో థియేటర్లోంచి బయటికి నడిచాడు. మాస్క్ తీసేశాక డస్సిపోయిన అతని మొహంలో అపూర్వమైన వెలుగు గోచరించింది. ఇక 10 రోజులు గడిచేసరికి ఏ విష పరిణామాలు కనిపించకపోయేసరికి పద్మ ప్రాణానికి ఎటువంటి భయం లేదని నిర్ధారణకు వచ్చేశారు. పత్రికలన్నీ విషయాన్ని ఘనంగా రాశాయి. దేశం వింతగా చెప్పుకుంది. పద్మకు మాట్లాడటానికి అనుమతి ఇచ్చాడు. శేఖర్ ఆమె పక్కనే కూర్చున్నాడు. బయట ఎర్రటి సంధ్య చెట్ల మీదుగా వ్యాపిస్తోంది. తెరిచి ఉన్న కిటికీలోంచి దూరంగా ఉన్న లాన్స్ కనిపిస్తున్నాయి. ఆమె వంక వెలిగే కళ్ళతో చూస్తూ అన్నాడు, పద్మ నేనే గెలిచాను, నిన్ను తిరిగి పొందాను, నువ్వు పునర్జన్మ పొందావు. పద్మ కళ్ళల్లో ఏదో దిగులు కనిపిస్తోంది. ఆమె మనసును తొలిచే విషయం ఒకటి ఉంది. ఏమండి? నీరజ్ ఎక్కడుందో వెదికి తీసుకురండి. ఆమె పట్ల నేను అపచారం చేశానండి. నేను మరణిస్తాననుకుని ఆమెను ఒక వరం పూర్తి చేయలేకపోయింది. శేఖర్ ఉలిక్కిపడ్డాడు. అతని మొహంలో వెలుగు అంతరించింది. మాట్లాడరేమండి, నీరజ్ ఎక్కడుందండి? నీరజ, అంత పరాకు మనిషిని రెండోసారి కారు యాక్సిడెంట్ నుంచి ఎవరు తప్పిస్తారు? అంత బలహీన స్థితిలో ఉన్న పద్మకు ఎలా ఈ విషయం చెప్పటం? చెప్తే తట్టుకుంటుందా? నీరజ ఎక్కడుంది? నీ గుండెలోనే ఉంది. నీరజ గుండెని నీకు అమర్చారని ఎలా చెప్పను పద్మ అని తనలో తను నలిగిపోతున్నాడు. చూసారా కథ ఎంత అందంగా ఉందో, ఎంత చక్కగా ఉందో. ఆమెని నేను చనిపోతే ఆమె చేసుకోమని చెప్పని బతిమలాడుతుంది. కానీ ఒక వరం కూడా అడుగుతుంది. ఆ వరం వలన పాపం, వరం వలన కావచ్చు, ఇంకో విధం కావచ్చు, లేకపోతే ఆమెకు నిజంగానే ఏమరపాటు ఎక్కువ కావచ్చు. ఏదేమైనా చివరికి ఆమె గుండె ఇక్కడ తగిలించడం జరిగింది.
నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, కర్మ సిద్ధాంతం అనండి, మీరేమైనా అనండి, మనం ఏదైతే అనుకుంటామో ఒక్కొక్కసారి అవి జరిగిపోతుంటాయి. ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికి రివర్స్గా జరిగినా మొత్తానికి ఆ పని మాత్రం అదే జరుగుతుంది. అంటే కొంతమంది అలా ఉంటారేమో, ఆ మాటల్లో అంత శక్తి ఉంటుందేమో. ఏది ఏమైనా ఆమె చనిపోతే ఏమని ఉండమంది, కానీ ఈమె చనిపోయి ఆమెనే ఉంచింది చివరికి. అది దేవుని లీల. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.